విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనవూరు మనబడి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో మనవూరు మనబడి పథకం కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలలో సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సంపు వాటర్ ట్యాంక్ నల్లాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనవూరు మనబడి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో మనవూరు మనబడి పథకం కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలలో సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సంపు వాటర్ ట్యాంక్ నల్లాలను ఆమె ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని స్థానిక సర్పంచ్ మీనా రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో కలిసి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి డాన్స్లలో స్టెప్పులు వేయడంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహం రెట్టింపైంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను స్థానిక సర్పంచ్ మీనా రవీందర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో మనవూరి మణిబడి పథకం ద్వారా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మాణం చేపట్టి అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించే విధంగా ఉపాధ్యాయులు క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, స్థానిక సర్పంచ్ మీనా రవీందర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, జడ్పీటీసీ మాధవిరాజు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సంతోష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్ డిఈ పాండురంగారెడ్డి, ఏఈ విజయ్ కుమార్, ఎంఈఓ యాదగిరి, ఎంపీడీఓ ప్రవీణ్, నార్సింగ్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనవూరు మనబడి అనే కార్యక్రమంలో ఈ గజగట్ల పాఠశాల మనం అందరం కలిసి తీర్చిదిద్దుకున్నాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్టార్టింగ్లో మనవూరు మనబడి కార్యక్రమం ముందుకు జరగాలంటే నిధుల కొరత కొద్దిగా ఉండే, కానీ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో కొద్దిగా ముందు జరుగుతుండే. అట్టి క్రమంలో మన ఎమ్మెల్యే మేడం గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన మెదక్ జిల్లాలో కూడా రెగ్యులర్గా ఫండ్స్ రావడానికి కానీ, రెగ్యులర్గా స్టేట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, ఇవన్నీ చేయడంతో మన మెదక్ జిల్లాలో కూడా మనవూరు మణిబాటి కార్యక్రమంలో అన్నీ ఫాస్ట్గా జరగడం స్టార్ట్ అయింది. టాబ్లెటెడ్ కండిషన్లో ఉన్న క్లాస్ రూమ్స్ ఇక్కడ ప్రహరీ కూడా లేక పక్కన పెళ్లిళ్ళు అయితే ఇళ్ళనే వండుకొందినడు. ఇక్కడనే టెంట్ పెళ్ళిళ్ళు, నేను ఒక 10 పెళ్ళిళ్ళకి ఇక్కడ అటెండ్ అయినా, ఇళ్ళనే పెళ్లిళ్ళు చేసుకుందాం, పక్కన ప్రహరీ కూడా, శతకడ వంటలు, ఇదంతా ఏంటంటే పాఠశాల వాతావరణం అనేది కనిపించేది కాదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ప్రగతి సాధించాలి, రాష్ట్రాలు బాగుపడాలి, దేశం ముందుకెళ్లాలంటే చదువుకు చాలా ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశం కొద్దీ, గవర్నమెంట్ పాఠశాలలను కూడా స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశం కొద్దీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మనవూరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.